అందరికీ నమస్కారం. ఏదైతే మా యువనేత, మనందరి భవిష్యత్ నేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా 226 రోజుల పాటు 96 నియోజకవర్గాల్లో 3,132 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ పాదయాత్రలో 2,100 గ్రామాలను పలకరిస్తూ దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై, వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థిలో ఒక యువగళమై ఒక ప్రపంచంలా ముందుకు సాగిన పరిస్థితి మనం అందరం చూసాం. ఆ యువగళ పాదయాత్ర ముగింపు సభ ఏదైతే ఉందో అది మరో నవశకానికి ఆరంభం అంటూ యువగళం నమశకం భారీ బహిరంగ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానికంతో పాటు యువజన విద్యార్థి నిరుద్యోగ లోకానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసాని కల్పిస్తే యువగళం నిధి ద్వారా రానున్న రోజుల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలతో పాటు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి. గతంలో చేశారు, మళ్లీ భవిష్యత్తులో మాకు అధికారం వస్తే చేస్తామని చెప్తున్నారు. వైకాపా సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లాగా దొంగ హామీలు, అమలు కాని హామీలు ఇవ్వలేదని కూడా లోకేష్ గారు నేను చెప్పడం జరిగింది. నేను అమలు కాని హామీలు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవ్వను, రేపు మళ్లీ భంగపాటు గురవునని కూడా నిన్న ఇంటర్వ్యూలో కూడా లోకేష్ గారు చెప్పిన పరిస్థితుల్లో యువగళం పాదయాత్ర ముగింపు సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రి గారి కోపాలు కదిలి అని చెప్పి కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజు ఉదయం ఏపీసీఐడిని హుటాహుటిన ఏసీబీ కోర్టుకు పంపి యువనేత నారా లోకేష్ గారి పైన 4 మెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. అంటే యువగళం పాదయాత్ర ఎఫెక్టు, యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి ఆరంభం అని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఒప్పుకున్నట్టు ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏసీబీ కోర్టులో కూడా ఇందాక ఇప్పుడే ఒక అరగంట క్రితం తీర్పు కూడా రావడం జరిగింది. 41A నోటీస్ ఇచ్చారు గౌరవ న్యాయస్థానాలు. సిఐడి విచారణ సిట్ ఆఫీస్ 2 సార్లు పిలిచారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు పైన సిట్ ఆఫీస్ అంటూ సిఐడి అంటూ యువగళం పాదయాత్ర టైం వృధా చేసి గతంలో లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే రీతిలో ఈ పాదయాత్ర ఎఫెక్ట్, ఈ యొక్క భారీ బహిరంగ సభ నవశకం బహిరంగ సభ ప్రజల్లో భారీగా చర్చ జరుగుతుంది, దీన్ని డైవర్ట్ చేయాలనో లేకపోతే లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనో రాజకీయంగా మరోసారి సిఐడి అనే ఒక సొంత జేఐడి సంస్థని ప్రయోగించి విఫలమైంది ప్రభుత్వం. ఈ రోజు ఏసీబీ కోర్టు కూడా 41A నోటిఫికేషన్ కేసులో మళ్లీ ఏంటి నాన్ బిల్ అని రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇవి ఇందాక మనకి బయటకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి అభద్రతా భావానికి గురైపోయాడు. నిన్నటికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టుకున్నాడు ప్రజాధనంతో. అందులో మా పార్టీ అధినేతను, మా పార్టీ యువనేత లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ అసభ్యకరంగా హోర్డింగ్లు పెడితే పోలీసులు ఆ హోర్డింగ్లు కాపాడాలి కాస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అంటే ఇక్కడ అర్థమైపోతా ఉంది, పూర్తి అభద్రతా భావంలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో యువగళం అంటే ఒక అణుబాంబు ఏ విధంగా అయితే విస్ఫోటనం చెందితే ఆ యొక్క పరిధి ఎంతవరకు ప్రభావితం చూపుతుందో ఈ నవశకం యువగళం అనే ఒక అణుబాంబు లోకేష్, యువనేత నారా లోకేష్ రూపంలో మొన్న పేలితే ఆ విస్ఫోటనం వైజాగ్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు తాకిని అంటానికి ఈ ఏసీబీ సిఐడి కోర్టును ఆశ్రయించడం, ఏసీబీ కోర్టుని సిఐడి ఆశ్రయించడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎటువంటి సందేహం లేదు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి 100 కిలోమీటర్ కి ఒక హామీ ఇచ్చారు, ప్రతి 100 కిలోమీటర్ మైలురాయి ఏదైతే ఉందో వాటి మీద తను ఇచ్చిన హామీలు రాశారు, వాటిని పూర్తిగా నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో రానున్న రోజుల్లో ఇప్పుడున్న అభద్రతా భావాన్ని తొలగించి ఉద్యోగ భద్రత కానివ్వండి, అటు అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంతో సమ పరిపాలనలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారి మార్పు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యువనేత లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు యువత తరఫున తెలియజేస్తూ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదైతే ఈ సభగా వచ్చి జయప్రదం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.